హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, నేను గత 10-12 సంవత్సరాలుగా క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాను. చాలా సందర్భాల్లో కొంతమంది డ్రైవర్లు నన్ను అడగడం జరిగింది. అయితే నా క్యాబ్ తీసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకంటే కరోనా సమయంలో చాలామంది క్యాబ్లు తీసుకొని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి ప్రజెంట్ ఎలా ఉంది, నడుస్తుందా లేకపోతే మంచి నడుస్తుందా లేదా అని చాలామంది అడగడం జరిగింది నన్ను. అయితే ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని కారు తీసుకోవాలని అనుకున్నవారు, కారు తీసుకొని క్యాబ్లో పెట్టి నడుపుకున్న అనుకున్నవారు, మరియు ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకుని ఇప్పుడు ఒక కారు తీసుకొని క్యాబ్లో పెడితే ఎలా ఉంటుంది అని అనుకునే వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి క్యాబ్ తీసుకుంటే లాభమా నష్టమా అని చూసుకున్నట్లయితే, లాభమా నష్టమా అనేది మనం కారు తీసుకున్న తర్వాత అది నడుపుకునే విధానం బట్టి మరియు మనం కష్టపడే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఎంత కష్టపడదాం అనుకున్నా మనకు కాలం కలిసి రాదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కరోనా సమయంలో చాలామంది డ్రైవర్లు ఎంత కష్టపడ్డా బిజినెస్ లేక వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక కార్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం కాలం కలిసి వచ్చి మనం కొంచెం కష్టపడితే ఖచ్చితంగా ఈ క్యాబ్ తీసుకొని నడుపుకునే వారికి లాభం ఉంటుంది కానీ నష్టం ఉండదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబ్ తీసుకుంటే నడుస్తుందా లేకపోతే నష్టపోతామా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అంటే గతంలో చూసుకున్నట్లయితే కరోనా సమయంలో బిజినెస్ లేక చాలామంది అయితే నష్టపోయారు. అయితే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కరోనా తర్వాత ఇప్పుడు పర్వాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో అసలు బిజినెస్సే లేదు, చాలా బిజినెస్ లేక అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పర్లేదు అన్నట్టుంది. ఎందుకంటే మరీ ఎక్కువ కాకుండా, అంటే ఎక్కువ నడుస్తుందని కాదు మరీ తక్కువ నడుస్తుందని కాదు, పర్లేదు మన వరకు మనం నడుపుకోవచ్చు, మనం సొంతంగా నడుపుకుంటే మనకంటూ కొంచెం ఇన్కమ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఇది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కారు కొని క్యాబ్లో పెట్టుకొని నడిపించుకుంటే రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, మనం రోజు సంపాదన అనేది మనం తీసుకున్న కారుని మరియు మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. అయితే మనం తీసుకున్న కారుని సాఫ్ట్వేర్ కంపెనీలలో కానీ, మనం ఇప్పుడున్న ఓలా ఊబర్ కంపెనీలో కానీ పెట్టుకొని మనం నడిపించుకుంటే రోజుకి ఎంత సంపాదిస్తాము అని చూసుకున్నట్లయితే, ముందుగా కార్లని 3 కేటగిరీలుగా విభజిస్తారు. అవేంటంటే, 1వది మినీ, 2వది సెడాన్, 3వది ఎస్యూవీ వెహికల్స్. అయితే మొదటి చూసుకున్నట్లయితే మినీ వెహికల్స్ అంటే 4+1 సీట్లు ఉండి బూట్ స్పేస్ తక్కువగా ఉన్న వెహికల్స్ని మినీ వెహికల్స్ అంటారు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇండికా, రీడ్స్ అలాంటి వెహికల్స్ని మినీ వెహికల్స్ కిందికి తీసుకుంటారు. అలాగే సెడాన్ వెహికల్స్ చూసుకున్నట్లయితే 4+1 సీట్లు ఉండి అలాగే బూట్ స్పేస్ ఎక్కువ ఉన్న వెహికల్స్ని సెడాన్ వెహికల్స్ అంటారు. అయితే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే వాటికి డిజైర్, ఎటియోస్ అలాంటి వెహికల్స్ని సెడాన్ వెహికల్స్ కిందికి తీసుకుంటారు. ఎస్యూవీ వెహికల్స్కి ఏంటంటే 7+1 సీట్లు ఉండి ఉన్న వెహికల్స్ని, పెద్ద వెహికల్స్ని ఎస్యూవీ వెహికల్స్ అంటారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇన్నోవా ఆర్ మెరాజో అలాంటి వెహికల్స్ని ఎస్యూవీ కేటగిరీ కిందకి తీసుకుంటారు. ఈ 3 కేటగిరీల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ 3 కేటగిరీలో ఉన్న వెహికల్స్ని మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఓలా ఊబర్ కంపెనీలో కానీ పెట్టుకుంటే మీకు రోజు ఎంత వస్తుందని చూసుకున్నట్లయితే, మీరు రోజుకు మినిమం 8 నుండి 10 గంటలు కష్టపడితే మీకు డీజిల్ ఆర్ పెట్రోల్ బోను మినీ ఆర్ సెడాన్ వెహికల్స్కు మీకు రోజుకు 1000 నుండి 2000 మధ్యలో సంపాదించుకోవచ్చు. అయితే ఒకరోజు ఇది 2000 కంటే ఎక్కువ కావచ్చు మరియు 1000 కంటే తక్కువ కూడా కావచ్చు. అది మనం కష్టపడే విధానం, మనం తెలివిగా కష్టపడితే మనం ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. అయితే ఎస్యూవీ వెహికల్స్ చూసుకున్నట్లయితే, అంటే ఎస్యూవీ వెహికల్స్ అంటే ఇన్నోవా, మెరాజ్ అలాంటి వెహికల్స్ చూసుకున్నట్లయితే రోజుకు 8 నుండి 10 గంటలు కష్టపడితే మనం 1500 నుండి 3000 వరకు సంపాదించుకోవచ్చు. ఇది కూడా సేమ్ అలాగే ఒకరోజు 1500 కంటే తక్కువ కూడా కావచ్చు, ఒకరోజు 3000 కంటే ఎక్కువ కూడా కావచ్చు. ఇది మనం కష్టపడే విధానం బట్టి ఉంటుంది. మనం తెలివిగా కష్టపడితే రూపాయి ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదు. కాకపోతే మనం కష్టపడాలి, కష్టపడితే కంపల్సరీ మనకు లాభం ఉంటుందని నా అభిప్రాయం.
అయితే కొంతమంది మనం కార్ని కొని డ్రైవర్లను పెడితే ఎలా ఉంటుందని కొందరు అనుకుంటారు. ఈ విషయానికి వస్తే మనం ముందుగా ఆ డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం పెట్టే డ్రైవరు సరిగా మా కష్టపడితే, మంచిగా కష్టపడితే మీకు అంటూ కొంచెం లాభం వస్తుంది, లేదంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. అయితే నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు క్యాబ్ కార్ కొని క్యాబ్లో నడుపుకోవాలనుకుంటే మీరు సొంతంగా నడుపుకుంటేనే మీకంటూ కొంత లాభం ఉంటుందని నా అభిప్రాయం. మరి చివరిగా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, కారు కొనే ముందు కారు యొక్క ఈఎంఐ మరియు కారు యొక్క మెయింటెనెన్స్ మరియు మీ ఖర్చులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కారుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇంకో విషయం ఏమిటంటే, గతంలో కరోనా సమయంలో బిజినెస్ లేక చాలామంది ఈఎంఐలు కట్టలేక కార్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఫ్యూచర్లో కూడా, అంటే ముందు ముందు కరోనా వచ్చి అంటే మళ్ళీ మళ్ళీ కరోనా పెరిగితే మాత్రం చెప్పలేం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు కారు తీసుకోవాలనుకుంటే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్, జై డ్రైవర్ అన్నా.